మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దయచేసి తీన్మార్ మల్లన్న, మధ్య మధ్యలో పోయి రేవంత్ రెడ్డి నేను కలుస్తున్నాడు కాబట్టి, తీన్మార్ మల్లన్న గారు దయచేసి రుణమాఫీ చేస్తారా లేదా అనేది మీ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వాలి. అండ్ అలాగే పబ్లిక్ ఇష్యూస్ గురించి మీరు ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ లోపాలని కూడా ఎత్తి చూపించాలని చెప్పి, వాటి గురించి కూడా మాట్లాడాలని చెప్పి తీన్మార్ మల్లన్నని ఒక చెల్లెమ్మగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ అదే రకంగా మీరు అడిగి చూడాలి జరా, రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం ఇవ్వండి. రైతులందరూ కూడా ఘోష పడుతున్నారు, రైతు రుణమాఫీ కాలేదని చెప్పి చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ అన్నా తుక్కు కూడా సభల ఇమ్మని చెప్పండి అని చెప్పి తీన్మార్ మల్లన్నని నేను ఈ సందర్భంగా నా ప్లాట్ఫామ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మల్లన్న గారు. ఎందుకంటే మీకు చేదోడు వాదోడుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, మీరు పదే పదే ఆయన్ని కలుస్తున్నారు కాబట్టి, సో ఆయనకి మీరే చెప్పగలుగుతారు కాబట్టి, మీరు పోయి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, పొన్నం ప్రభాకర్ అన్నకు, జూపల్లి కృష్ణారావు గారికి, అందరు మంత్రులకు కూడా మీరు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఒక చెల్లెమ్మగా కోరుకుంటూ రైతుల తరపున మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. 17 ఏండ్లుగా ఒకే చోట తిష్టేసిన కె సుదర్శన్, భువనగిరి ఆర్టీఏ ఆఫీస్లో ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఇప్పటికే 3 ఏసీబీ కేసులు, పలు చార్జ్ మెమోలు, అయినా సారుకు సాధారణ బదిలీ కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీకి నమ్మిన ఒంటుగా పేరు, నమ్మిన బంటుగా పేరు. ఇక దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సారు దాదాగిరిపై ఆదాపు ప్రత్యేక కథనం. ఒంటి మరి గుండు మీద ఒక ఎంట్రిక కూడా చక్కగా లేదు. మరి ఈయన తిన్నదే తిన్నట్టుగా అదే పనిగా తింటుండు. బీఆర్ఎస్కి నమ్మిన బంటు, ఇట్లా రెవెన్యూలో బీఆర్ఎస్కి నమ్మిన బంటులు, ఈ డబ్బునే ఆహారంగా తినేటువంటి గుంటలు చాలామందే ఉన్నారు, గుంట నక్కలు. మరి వీళ్ళందరినీ తోలుదీసి డొక్కగట్టేది ఎవరో, ఎప్పుడో, ఏందో, ఆ దేవుడు ఎడికెళ్ళి వస్తాడో. ఈ కలియుగ పురుషుడు వెంకటేశ్వర స్వామి పాపాలు వండించడానికి ప్రత్యక్షమైనట్టు మన యాదగిరిగుట్ట నరసింహస్వామి కాపాడాలి వీళ్ళందరినీ. ఎవరిని, ఈ దొంగల్ని కాదు, తెలంగాణ ప్రజల్ని. ఎంత బ్రోకరిజం అంటే వీళ్ళంతా. దయచేసి తీన్మార్ మల్లన్న, మధ్య మధ్యలో పోయి రేవంత్ రెడ్డిని కలుస్తున్నాడు కాబట్టి, తీన్మార్ మల్లన్న గారు దయచేసి రుణమాఫీ చేస్తారా లేదా అనేది మీ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వాలి. అండ్ అలాగే పబ్లిక్ ఇష్యూస్ గురించి మీరు ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ లోపాలని కూడా ఎత్తి చూపించాలని చెప్పి, వాటి గురించి కూడా మాట్లాడాలని చెప్పి తీన్మార్ మల్లన్నని ఒక చెల్లెమ్మగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ అదే రకంగా మీరు అడిగి చూడాలి జరా, రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం ఇవ్వండి. రైతులందరూ కూడా ఘోష పడుతున్నారు, రైతు రుణమాఫీ కాలేదని చెప్పి చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ అన్నా తుక్కు కూడా సభల ఇమ్మని చెప్పండి అని చెప్పి తీన్మార్ మల్లన్నని నేను ఈ సందర్భంగా నా ప్లాట్ఫామ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మల్లన్న గారు. ఎందుకంటే మీకు చేదోడు వాదోడుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, మీరు పదే పదే ఆయన్ని కలుస్తున్నారు కాబట్టి, సో ఆయనకి మీరే చెప్పగలుగుతారు కాబట్టి, మీరు పోయి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, పొన్నం ప్రభాకర్ అన్నకు, జూపల్లి కృష్ణారావు గారికి, అందరు మంత్రులకు కూడా మీరు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఒక చెల్లెమ్మగా కోరుకుంటూ రైతుల తరపున మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. 17 ఏండ్లుగా ఒకే చోట తిష్టేసిన కె సుదర్శన్, భువనగిరి ఆర్టీఏ ఆఫీస్లో ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఇప్పటికే 3 ఏసీబీ కేసులు, పలు చార్జ్ మెమోలు, అయినా సారుకు సాధారణ బదిలీ కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీకి నమ్మిన ఒంటుగా పేరు, నమ్మిన బంటుగా పేరు. ఇక దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సారు దాదాగిరిపై ఆదాపు ప్రత్యేక కథనం. ఒంటి మరి గుండు మీద ఒక ఎంట్రిక కూడా చక్కగా లేదు. మరి ఈయన తిన్నదే తిన్నట్టుగా అదే పనిగా తింటుండు. బీఆర్ఎస్కి నమ్మిన బంటు, ఇట్లా రెవెన్యూలో బీఆర్ఎస్కి నమ్మిన బంటులు, ఈ డబ్బునే ఆహారంగా తినేటువంటి గుంటలు చాలామందే ఉన్నారు, గుంట నక్కలు. మరి వీళ్ళందరినీ తోలుదీసి డొక్కగట్టేది ఎవరో, ఎప్పుడో, ఏందో, ఆ దేవుడు ఎడికెళ్ళి వస్తాడో. ఈ కలియుగ పురుషుడు వెంకటేశ్వర స్వామి పాపాలు వండించడానికి ప్రత్యక్షమైనట్టు మన యాదగిరిగుట్ట నరసింహస్వామి కాపాడాలి వీళ్ళందరినీ. ఎవరిని, ఈ దొంగల్ని కాదు, తెలంగాణ ప్రజల్ని. ఎంత బ్రోకరిజం అంటే వీళ్ళంతా.